హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బటన్ని నొక్కండి. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సైక్లింగ్ వల్ల ఆరోగ్య ఆర్థిక లాభాలు ఎన్నో ఉన్నాయి. సైకిల్ తొక్కడం చక్కని వ్యాయామం. ఇది ఏ వయసులో ఉన్న వారికైనా అందుబాటులో ఉండే వ్యాయామం. దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ముందుగా తెలుసుకుందాం. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు. సైక్లింగ్ వల్ల చురుకుదనం పెరుగుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలతో సతమతమయ్యే పిల్లలు సైకిల్ తొక్కడం వల్ల మెరుగుదల కనిపించినట్లు అంతర్జాతీయ శిశు వైద్య నిపుణులు జరిపిన ప్రయోగాల్లో తేలింది. ఈ అంశంపై అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధికార పత్రిక సమగ్రమైన పరిశోధన వ్యాసం కూడా ప్రచురించింది. సైకిల్ వల్ల వయసు మళ్లిన వారికి కూడా చాలా ఉపయోగాలున్నాయి. సైక్లింగ్ కేవలం కీళ్ళు కండరాలకు మాత్రమే కాకుండా మెదడు కూడా మేలు చేస్తుంది. సైక్లింగ్ వల్ల అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉంటుందని పరిశోధనలో తేలింది. వయసు మళ్లిన దశలో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకల బలహీనత వ్యాధులతో బాధపడుతున్న వారు రోజూ కొద్దిసేపు సైకిల్ తొక్కితే కీళ్ళ నొప్పుల నుంచి త్వరగా కోలుకుంటారని, వారి ఎముకలు కూడా క్రమంగా దృఢపడతాయని ఇంగ్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. రోజువారీ రాకపోకలకు సైకిళ్ళు ఉపయోగించేవారు స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు, వారిలో రక్తపోటు కూడా అధికంగానే ఉంటుంది అని, అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండాలంటే సైకిల్ తొక్కడం ఉత్తమ వ్యాయామం అని పరిశోధకులు కూడా ఒక వ్యాసంలో వెల్లడించారు. సైక్లింగ్ వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఆధ్వర్యంలో తేలింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్కు చెందిన 14,000 మందిపై పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. ప్రతిరోజు సైక్లింగ్ చేసేవాళ్ళు నడి వయసులోనే ఆరోగ్యంగా ఉన్నారని, వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సోకే దాదాపుగా లేనట్లు గుర్తించామని వారు వెల్లడించారు. సైక్లింగ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆయుష్ను కూడా పెంచుతుంది. సైక్లింగ్ చేయని వారితో పోల్చుకుంటే సైక్లింగ్ చేసిన వారి ఆయుష్ సగటు 15% ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా కాలంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడం వల్ల రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికులు ఉన్న చోట ఉపాధి లేకపోవడంతో సస్థలాలకు చేరుకోవడానికి నడకలు నమ్ముకొని ముందుకు సాగుతుంటే కొందరు సైకిళ్లపై బయలుదేరి స్వస్థలం చేరుకున్న సంఘటనను సంబంధించిన వార్తా కథనాలు వస్తున్నాయి. హర్యానాలోని గురుగ్గావ్లో చిక్కుకుపోయిన వలస కార్మికుని ఆయన 15 ఏళ్ల కూతురు సైకిల్పై బీహార్లోని తమ స్వస్థలమైన దర్భాంగకు తీసుకుపోయిన సంఘటనపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. జ్యోతి కుమారి అనే ఒక బాలిక తండ్రి గురుగావ్లో గ్రామంలో ఒక కర్మాగారంలో పనిచేసేవాడు. ప్రమాదవశాత్తు ఆయన కాళ్ళు దెబ్బతిన్నాయి. దీంతో జ్యోతి కుమారి తన తండ్రిని సైకిల్ వెనుక వైపు కూర్చోబెట్టుకొని 12,000 కిలోమీటర్ల ప్రయాణం సాగించింది. 7 రోజుల వ్యవధిలోనే తండ్రితో పాటు స్వస్థలానికి చేరుకుంది. దీనిపై స్పందించిన సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెను లాక్డౌన్ ముగిశాక ఢిల్లీకి ఆహ్వానించినట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతి కుమారి సంఘటనపై స్పందిస్తూ భారతీయులు ప్రేమాభిమానాలు సహనశీలతపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయడం విశేషం. పలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.